నమస్కారం. స్టూడియో 6 ప్రేక్షకులకి మన దేవాలయాలు కార్యక్రమానికి స్వాగతం. పురాణ మరియు చారిత్రక ప్రాశస్త్యం గల కదిరి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి యొక్క ఆలయ విశేషాలను నేటి మన దేవాలయాలు కార్యక్రమంలో వీక్షిద్దాం. ప్రహ్లాదుని భక్తికి మెచ్చి కైవల్య సిద్ధిని ప్రసాదించిన కరుణామయుడు లక్ష్మీ నరసింహస్వామి. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి నామస్మరణలతో పునీతమవుతున్న సుప్రసిద్ధ క్షేత్రం కదిరి నవనరసింహ క్షేత్రాలలో ప్రముఖమైనదిగా విరాజిల్లుతున్న ఈ దివ్య క్షేత్రంలో కొలువై ఉన్న ప్రహ్లాద వరాద శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారు భక్తుల మనోభీష్టాలను తీర్చే కలియుగ దైవంగా పూజలందుకుంటున్నారు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారు కొలువైన ఈ దివ్య క్షేత్రం అత్యంత ప్రాచీనమైన క్షేత్రంగా విరాజిల్లుతోంది. కదిరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లాలోని ఒక ముఖ్య పట్టణం. కదిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి కొన్ని వందల ఏళ్ల నాటి చరిత్ర ఉంది. శ్రీ నృసింహస్వామి కృతయుగాన అర్జున వృక్షాన వెలిశారు. 10వ శతాబ్దమున పట్నం పాలయ్యగారు రంగనాయకుల వారి యొక్క గోవులు కదిరి వృక్షం కింద ఉన్న సాలె గ్రామాలను తమ పాలతో అభిషేకించేవట. దాని ఫలితంగా రంగనాయకులకు సకల ఐశ్వర్యాలు సిద్ధించాయట. అనంతరం ఒకరోజు నృసింహస్వామి వారు పాలయ్యగారికి స్వప్నంలో కనిపించి గర్భగృహ నిర్మాణం చేయమని నిర్దేశించారు. దానితో అతడు భక్తి శ్రద్ధలతో స్వామివారికి ఆలయ నిర్మాణం నిర్మించినట్లు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. పూర్వం ఈ క్షేత్రాన్ని కాద్రి అని పిలిచేవారు. ఖా అంటే విష్ణుపాదమని, అద్రి అంటే కొండ అని అర్థం. అనగా విష్ణుపాదం కలిగిన కొండ గనుక ఈ క్షేత్రం కాద్రి అని నామాంతరం పొందింది. కాలక్రమంలో అది కదిరిగా రూపాంతరం చెందింది. అలాగే స్వామి కాద్రి వృక్షం కింద ఆవిర్భవించడం వల్ల కూడా ఈ క్షేత్రం కదిరిగా మారిందని ఒక పౌరాణిక కథనం. ప్రశాంతమైన వాతావరణంలో జనసంవర్ధం గల ప్రాంతంలో ఉన్న కదిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయానికి చేరుకున్న భక్తులకు ముందుగా గాలిగోపురం కానవస్తుంది. ప్రధాన ఆలయాన్ని దర్శించుకున్న భక్తులు అనంతరం ప్రధాన ఆలయ ప్రాంగణంలో కుడివైపున ఉన్న కళ్యాణ కట్టకి చేరుకుంటారు. కళ్యాణకట్టలో తమ తలనీలాలను స్వామివారికి భక్తితో సమర్పించుకుని అనంతరం ఇక్కడికి సమీపంలో ఉన్న భృగుతీర్థానికి బయలుదేరుతారు. ప్రశాంతమైన వాతావరణంలో విశాలంగా ఉన్న భృగుతీర్థంలో భక్తులు భక్తి శ్రద్ధలతో స్నానాధికాలు చేస్తారు. అనంతరం ఆలయ వెలుపల ఉన్న దుకాణాలలో స్వామివారికి ప్రీతిపాత్రమైన పూజా ద్రవ్యాలను కొనుగోలు చేసుకుని ప్రధాన ఆలయ ప్రాంగణంలోకి చేరుకుంటారు. ఈ ప్రధాన ఆలయ ప్రాంగణం భక్తులకు ఓ విచిత్రమైన అనుభూతిని కలిగిస్తోంది. ఎత్తైన ప్రహరితో విశాలమైన ఆవరణలో విలసిల్లుతున్న ఈ కదిరి నరసింహాలయం 13వ శతాబ్దంలో దశల వారీగా అభివృద్ధి చెందిందని శాసనాల వలన తెలుస్తోంది. ఆలయానికి 4 వైపులా గోపురాలు కలిగి ఉండి ప్రధాన ఆలయంలో గర్భగుడి, అంతరాలయం, ప్రదక్షిణా పదం, ముఖమంటపం, అర్ధమండపం, రంగమండపం ఉన్నాయి. రంగమండపంలో ఉన్న 4 స్తంభాలపై ఉన్న శిల్పకళా రీతులు అత్యంత సుందరంగా ఉంటాయి. ఇక్కడున్న కోనేరును భృగుతీర్థం అంటారు. ఇక్కడి స్వామివారు అమ్మ తల్లి తాయారు ప్రహ్లాదులతో కలిసి దర్శనమిస్తారు. బేట్రాయి స్వామిదేవుడా, నన్నేలినోడా బేట్రాయి స్వామిదేవుడా, కాటమరాయుడా కదిరి నరసింహుడా, ఇలా భక్తులచే కొనియాడబడే ఈ నరసింహస్వామి విశిష్టత చాలా గొప్పది. ఈ ఆలయం ముందున్న పెద్ద రాతి ధ్వజస్తంభం నిలబెట్టిన విధానం కొంత ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ధ్వజస్తంభం పునాదిలో నుండి కాకుండా ఒక బండపైనే అలా నిలబెట్టి ఉంది. ప్రతి 7 సంక్రాంతి సమయాన స్వామివారి ఉత్సవాలు ప్రారంభమవుతాయి. ముఖ్యంగా సంక్రాంతి సమయంలో వచ్చే పశువుల పండుగ రోజున శ్రీదేవి భూదేవులతో కలిసి వసంత వల్లభుడు కదిరికొండకు పారువేటకు వస్తాడని భక్తుల విశ్వాసం. పారువేట అనంతరం స్వామివారిని ఊరేగింపుగా ఆలయంలోకి తీసుకొస్తారు. దీన్నే రథోత్సవం అంటారు. ఈ రథోత్సవానికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ రథం 120 టన్నుల బరువుండి 6 చక్రాలతో సుమారు 45 అడుగుల ఎత్తు కలిగి ఉంటుంది. ఎక్కడా లేని విధంగా ఇక్కడ రథోత్సవం సమయంలో భక్తులు రథంపై దవనం, పండ్లు, ముఖ్యంగా మిరియాలు చల్లుతారు. క్రింద పడిన వీటిని ప్రసాదంగా భావించి ఏరుకుని తింటే సర్వ రోగాలు నయమవుతాయని భక్తుల నమ్మిక.
ఎక్కడా లేని విధంగా ఈ కదిరి నరసింహుని ఆలయ ప్రత్యేకత ఏంటంటే, ఉత్సవాల సమయంలో ముస్లింలు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ స్వామిని కొలుస్తుంటారు. ఇక్కడికి భక్తులు సమీపంలోని తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుండి కూడా వస్తుంటారు. ఇక్కడ ఇంకో విశేషం ఏంటంటే, కదిరి పట్టణానికి సుమారు 25 కిలోమీటర్ల దూరంలో తిమ్మమ్మ మరియమ్మ అని ఉంది. ఇది 7.5 ఎకరాల స్థలంలో విస్తరించి 1100 ఊడలతో ఉంటుంది. దీని వయసు సుమారు 600 సంవత్సరాలు ఉంటుందని నమ్మకం. ఇది గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో కూడా స్థానం సంపాదించుకుంది. కదిరికి 12 కిలోమీటర్ల దూరంలో కటారుపల్లిలో యోగి వేమన సమాధి కూడా ఉంది. ఇది కూడా పర్యాటకులను ఆకర్షిస్తుంది. లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకున్న అనంతరం ఇదే ఆలయానికి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న కదిరికొండకు భక్తులు చేరుకుంటారు. దీనిని ఒకప్పుడు స్తోత్రాది అని పిలిచేవారు. దట్టమైన ఈ అరణ్య ప్రాంతంలోనే హిరణ్యకశ్యపుణ్ణి సంహరించిన నరసింహస్వామి వారు ఉగ్ర రూపాన్ని విడిచిపెట్టారని చెప్తారు. కదిరికొండకు చేరుకున్న భక్తులకు ముందుగా కదిరికొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం దర్శనమిస్తుంది. ఈ ఆలయంలో కొలువైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకున్న భక్తులు ఇదే ఆలయానికి సమీపంలో దట్టమైన అడవికి చేరుకుంటారు. ఈ అడవిలో ఓ శిల మీద స్వామివారి పాదాలు దర్శనమిస్తాయి. కాద్రి అని పేరు రావడానికి కొండపై ఉన్న స్వామివారి పాదాలే కారణమని చెప్తారు. లక్ష్మీ నరసింహస్వామి వారి పాదాలను భక్తితో పూజించుకున్న భక్తులు అనంతరం ఇక్కడికి సమీపంలోని సప్తఋషుల తపోభూమికి చేరుకుంటారు. ఓ పెద్ద రాతిశిల కింద భాగాన గల గుహలోనే సప్తఋషులు తపస్సు చేసుకునేవారని చెప్తారు. సప్తఋషుల తపోభూమిని దర్శించుకున్న భక్తులు ఆ తరువాత ఇక్కడికి సమీపంలో ఉన్న విఘ్నేశ్వరుడు, సత్యనారాయణ స్వామి, నవగ్రహాది దేవతల ఆలయాలకు చేరుకుని ఆయా దేవతలను భక్తితో పూజిస్తారు. వారికి భక్తి శ్రద్ధలతో ప్రణవిల్లుతారు. భక్త వరదుండిగా ఆశ్రిత జన రక్షకునిగా పూజలు అందుకుంటున్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి కరుణా కటాక్ష వీక్షణాలు మన అందరి మీద ఉండాలని కోరుకుంటూ మరో ఆలయ సందర్శనంతో మన దేవాలయాలు కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మీ మా స్టూడియో 6 న్యూస్. స్టే విత్ స్టూడియో 6 న్యూస్. ప్రతి క్షణం ప్రజాస్వరం. న్యూస్, లేటెస్ట్ అప్డేట్స్, కరెంట్ అఫైర్స్, ఎంటర్టైన్మెంట్, వైరల్ వీడియోస్, విషయం ఏదైనా సరే తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ స్టూడియో 6 న్యూస్. అలాగే నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మర్చిపోతే